हाय फ्रेंड्स, वेलकम टू मन रत्नम कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, ई रोज मनम चूस्ते ఒక రెండు మూడు వీడియోలు మీకు అప్లోడ్ చేశాను, చాలా మంది కూడా చూసారు, చక్కగానో హ్యాపీ। సో కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొద్ది బాధ ఏంటంటే కామెంట్ సెక్షన్ అనేది మనం డిసేబుల్ చేశాం, ఎనేబుల్ చేయలేదు కదా। చాలా మంది కూడా మన వాట్సాప్ లో అదే అడుగుతున్నారు, అలా కొద్దిగా కామెంట్ సెక్షన్ ని మీరు క్లోజ్ చేస్తున్నారు। ఆఫ్కోర్స్ మాకైతే గనక మేము వాట్సాప్ లో మేము తెలుసుకునేనా సరే మీతో మాట్లాడగలుగుతున్నాం, కొద్దిగా హ్యాపీగా ఉంది, ఫ్రీగా ఉందని। ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ బాగా మీకు అర్థం చేసుకోగలిగినటువంటిది నా రిక్వెస్ట్, అంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, వీడియోని పూర్తిగా చూడండి, చక్కగా అర్థమవుతది। ఓకేనా? మీరు నా గత వీడియోలు మీరు చూస్తే కనక చాలా స్పష్టంగాను మనం ఏదైతే ఇక్కడ మన ఛానల్లో చెప్పున్నామో అది మాత్రమే వచ్చేది, గాని వేరే తేదీరాల। ఇంకొకటి అన్న, మీరు వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ పోస్టులు పెరుగుతాయని చెప్పారు, పెరిగాయా లేదా? వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులు పెరుగుతాయి అన్నారు, పెరిగినాయా లేదా? చూడండి, కావాలంటే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ పోస్టులు ఖచ్చితంగా పెరిగాయి, పెరిగిన జిల్లాలు చూపించాను, కానీ మిగిలినటువంటి జిల్లాలకు ఇంకా మరి వారు ఇక్కడ అధికార యంత్రాంగము ఖచ్చితంగానో ఫాలో అప్ చేస్తాం, కంగారు పడవలసినటువంటి ఆవశ్యకత అయితే లేదు। ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వము చాలా సన్నాహాలు చేస్తుంది, నాకు ఇది ఇంతకు ముందే వచ్చింది ఈ న్యూస్ కూడా ఒక్క 15 నిమిషాల క్రితం, అందుకని వీడియో మీకు చేస్తున్నా। ఏంటంటే కేటగిరీ 3 పెంచింది, కేటగిరీ 2 పెంచుకుంటూ వచ్చింది, కేటగిరీ 1 లో కొన్ని రకాల ఉద్యోగాలు పెంచింది, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ లో మరి మహిళలకు అయితే మహిళా పోలీస్, ఈ నోటిఫికేషన్ ఈ వీడియో ఏది అంటే మహిళా పోలీస్ ఉద్యోగాలు భారీ స్థాయిలో భారీ సంఖ్యలో పెరగనున్నాయి। ఎన్ని పెరగనున్నాయి అంటే నేను మీకు అది నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అంటే పలానా ఈ జిల్లాలో ఇన్ని పెరుగుతున్నాయి అన్న, లేదంటే కనుక ఈ రిజర్వేషన్ లో ఇన్ని పెరుగుతున్నాయి, ఈ ర్యాంక్ ఈ యొక్క 10,000 ఉన్నా 100,000 ఉన్నా 5,000 ఉన్నా 1,000 ఉన్నా గాని ఈ ర్యాంకర్ కి వచ్చే అవకాశం అయితే ఉంది అని నాకు స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య రిజర్వేషన్ ప్రకారంగా నేను మీకు చాలా క్లియర్ గా వివరిస్తాను। ఓకేనా? రావటం అయితే స్పష్టంగా వచ్చింది నాకు, భారీ స్థాయిలో మహిళా సంఖ్య అంటే మహిళా పోలీస్ ఉద్యోగాలు పెరగనున్నాయని వచ్చింది, కాబట్టి హ్యాపీ। ఎవరైతే ఉన్నారో మీరు దిగులు చెందవసరంలా, మీరేం భయపడవసరంలా, 100% వస్తాయి। మరి దీంతో పాటుగానే జెంట్స్ కూడా పురుషులకు కూడా పోస్టులు పెరిగితే బాగుండు। ఇప్పుడు నేను వారికి పెరుగుతాయి పెరగవని నేను చెప్పను, ఎందుకంటే అది నా దగ్గరికి అయితే రాలేదు, కాబట్టి ఏదో వ్యూస్ కోసం అనేది చేయట్లా। సో ఫ్రెండ్స్, నాకు పురుషుల గురించి అయితే కనుక రాలేదు, కానీ మహిళా కానిస్టేబుల్ గురించి వచ్చింది, పెరగనున్నాయి 13 జిల్లాలు, ఒక్క జిల్లా చెప్పలా, 13 జిల్లాలు పెరుగుతున్నాయి, కాబట్టి బీ రెడీ, సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి, దాంట్లో డౌటే లేదు। రెండోదిగా ఈరోజు మీకు ఇక్కడ యాక్సెప్టెన్సీ ఫామ్ అవుట్ వచ్చింది, యాక్సెప్టెన్సీ మరియు అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ అని కూడా వచ్చింది, దీని గురించి మీకు కావాలంటే ఒక వీడియో చేస్తాను, ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట అక్కడ ఇచ్చినటువంటి లెటర్లోను, అలాగే కాల్ లెటర్ లో కూడా చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయి, చాలా మందికి తెలియట్లేదు వాటి గురించి। ఓకే, వాటి గురించి నేను అందరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇవ్వట్లా, అలాగే యాక్సెప్టెన్స్ వస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వట్లేదు, అందులో కొన్ని కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి ప్రభుత్వం, అదేదో మీరు తెలుసుకోండి, లేదంటే కనుక నేనే మీకు ఇంకొక వీడియో రూపంలో నేను మీకు అందజేస్తూ ఉంటాను। ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, థ్యాంక్ యూ।